అస్మద్గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః. ఇప్పుడు మనం సేవించుకోబోయే దివ్యక్షేత్రం ఆరవ దివ్యక్షేత్రం అండి. 108 దివ్యక్షేత్రాలలో తిరువెళ్లరై అని దీనికి ఒక పేరు. తిరువెళ్లరై లేదా శ్వేతగిరి అని కూడా పిలుస్తారు. చాలా విశేషమైన దివ్యక్షేత్రం, అతి పురాతనమైన దివ్యక్షేత్రం. మనకి చూస్తూ ఉంటే కూడా తెలిసిపోతుంది, చూడండి శ్రీరంగంలో వేయించేసుకున్నటువంటి రంగనాథుని సన్నిధి కంటే కూడా పురాతనమైనటువంటి దివ్యక్షేత్రం ఇది. మనకి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, నాలుగు యుగాలు. ఈ నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం అంటారు. ఇలాంటి మహాయుగాలు ఇప్పటికి ఒకటి కాదు, 28 జరిగినాయి. ఇప్పుడు మనం ఉన్నది 28వ కలియుగంలో అని చెప్తారు. శ్రీమద్ రామాయణం, మనకి రామావతార వైభవం జరిగిందంతా కూడా 24వ యుగంలో అని చెప్తారు. 24వ త్రేతాయుగంలో రామావతారం. రామావతారాన్ని కంటే కూడా సుమారు 5-6 ఎక్కువ ముందు తరాల వారు శిబి చక్రవర్తి. రామచంద్రమూర్తి వంశంలోనే వారి కంటే ముందు తరాలలో అవతరించినటువంటి వారు శిబి చక్రవర్తి. వారి వైభవం ఇక్కడ మనకు పురాణ ఐతిహ్యంగా చెప్తారు. అద్భుతమైన క్షేత్రం. ఇక్కడ పెరుమాళ్ళు పొండరీక పెరుమాళ్ళు అని చెప్తారండి. స్వామి యొక్క తిరునేత్రాలు చాలా దివ్యంగా ఉంటాయి. పెద్ద పెద్ద ఎర్రని తామరలు పోలిన నేత్రాలతో పుండరీక స్వామి అంటారు. అలాగే ఉత్సవరుని సెంతామరై కన్నన్ అని పిలుస్తారు. మూలవరులు పంకజ సెల్వి నాచ్యార్లు తాయార్లు. ఉత్సవరులు పంకజవల్లి తాయార్లు. ఇక్కడ పుష్కరిణిలు కూడా 7 పుష్కరిణిలుగా చెప్తారు. పుష్కల, పద్మ, చక్ర, కుశ, మణికర్ణిక, వరాహ, గంధ, క్షీర అని ఈ 7 పుష్కరిణిలో ఏ పుష్కరిణిలో మనం తీర్థమాడి స్వామిని సేవించుకున్నా మరలా యమలు, యమదూతలు, యముడు మన దరికి కూడా చేరారట. మనం ఉన్న ప్రాంతానికి కూడా కనీసం రారని చెప్తారు. అంత విశేషమైన దివ్యక్షేత్రం. ఈ క్షేత్రం యొక్క పురాణ ఐతిహ్యాన్ని మనం వెళ్తూ సేవించుకుందాం. అతి విశాలమైనటువంటిది, విశేషమైనటువంటిది, పురాతనమైనటువంటిది అయిన తిరువెళ్లరై దివ్యక్షేత్రం. మనం చూసినట్లయితే కొంత శిథిలమైపోయి కొంత భాగం మాత్రమే గోపురం ఇప్పుడు మనకి దర్శనమిస్తుంది. సగం గోపురం మాత్రమే మనం చూడగలుగుతున్నాం, సేవించుకోగలుగుతున్నాం. ఇప్పుడు మనం ఎక్కుతున్నామండి 18 మెట్లు తిరువెళ్లరై క్షేత్రానికి. ఈ 18 మెట్లు అష్టాదశ రహస్యాలకు ప్రతీకగా చెప్తారు, అష్టాదశ పురాణాలకు ప్రతీకగా చెప్తారు. అలాగే ఇక్కడ ఒక పురాణ ఐతిహ్యం చెప్తున్నారండి అద్భుతంగా. సూర్యవంశానికి చెందినటువంటి శిబి చక్రవర్తి ఒకనాడు వేటకు వెళ్ళాడట. ఆ వేటకు వెళ్ళినప్పుడు అతనికి ఒక తెల్లని వరాహం పరిగెడుతూ కనిపించింది. రాజు దాని వెంట సైన్యంతో పాటు వెళ్ళాడు. ఆ వేటకు వెళ్ళినటువంటి శిబి చక్రవర్తి రాజు ఈ తెల్ల వరాహం వెనకాల ఎంత ప్రయత్నించినా అది రాజు చేతికి చిక్కలేదు. ఒక కలుగులోకి దూరింది. దగ్గరలోనే మార్కండేయుని ఆశ్రమం ఉంటే ఈ శిబి చక్రవర్తి మార్కండేయుని ప్రార్థించి ఆ వరాహం కలుగులో నుంచి బయటికి ఎలా వస్తుంది అంటూ ప్రార్థన చేశారట. మార్కండేయ మహర్షి పాలతో అభిషేకం చేయమని చెప్పారట ఆ కలుగుకి. వెంటనే శిబి చక్రవర్తి అలాగే అని కలుగుకి పాలతో అభిషేకం చేస్తే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. ఎంతో ఆనందించినటువంటి శిబి చక్రవర్తి ఇక అదే రూపంతో మీకు నెమలిని చూపిస్తున్నారండి. గోపురం మీద నెమలి జూమ్ చేసి చూపిస్తున్నారు చూడండి. ఆ కోట మీద నెమలి ఉన్నది. చాలా సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి సౌందర్యంతో అలరారుతూ ఉన్నది. ఎటు చూసిన పక్షుల కిలకల రావాలు, నెమళ్ళు, మనకి మారుతులు కూడా కనిపించినాయి, వరాహాలు, వానరాలు. ఇక ఇక్కడ మార్కండేయుని యొక్క సూచన మేరకు శిబి చక్రవర్తి శ్రీ మహావిష్ణువు దర్శనమైన తర్వాత శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేసి ఇక్కడ అర్చ తిరుమేనిగా అలాగే ఉండి భక్తులను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేశారు శిబి చక్రవర్తి. శిబి చక్రవర్తి కోరిక మీదకు స్వామి ఇక్కడే వేయించేసి ఉన్నారు భక్తులను అనుగ్రహించడానికి గాను. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే లక్ష్మీ తాయార్లకు ప్రత్యేక స్థానం ఉంది. మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో లక్ష్మీదేవికి ప్రాధాన్యత ఉన్న క్షేత్రాలు మొత్తం 3 చెప్తారు. శ్రీవిల్లి పుత్తూరు, అలాగే తిరునరయూర్ నాచియార్ కోయిలు మనం సేవించుకున్నాం. నాచియార్ కోయిలు ఇది 3వది. తిరువెళ్లరై ఈ దివ్యక్షేత్రంలో కూడా అమ్మవారికి ప్రాధాన్యత. అమ్మవారు ఒకసారి తనకు పాలనా అధికారాన్ని ఇవ్వమని ప్రార్థన చేసిందట శ్రీ మహావిష్ణువుని. శ్రీ మహావిష్ణువు అన్నారట తాను శ్వేతగిరిపై ఉన్నప్పుడు అర్చామూర్తిగా అప్పుడు నీకు ఇస్తాను, దానికి కొంత సమయం ఉందని చెప్పారట. అలాగే ఇక్కడ స్వామి శ్రీ మహావిష్ణువు శ్వేతగిరిపై అంటే ఈ తిరువెళ్లరై దివ్యక్షేత్రంలో వెలసినప్పుడు అప్పుడు తాయార్లకి పాలనాధికారాన్ని అప్పగించారట. అంటే సెంగోలు అనుగ్రహించారట. ఈ సెంగోలు అంటే రాజదండం అని గుర్తు, అధికారానికి గుర్తు. ఇక్కడ ఎంత విశేషం అంటే పొరపాటుకు వెళ్ళాలన్నా ఉత్సవాలకు వెళ్ళాలన్నా ముందు తాయార్లు వెళ్తారు. తాయార్లను అనుసరించి పెరుమాళ్ళు వెళ్తారు.
తాయార్లకు పరిపూర్ణమైనటువంటి పాలనాధికారాన్ని అప్పచెప్పారు. అలాగే తాయార్ల యొక్క అధికారాన్ని ఆనందంగా అంగీకరించారు పెరుమాళ్ళు. ఈ క్షేత్రంలో అంతా కూడా తాయార్లకే ప్రాధాన్యత ఉన్న క్షేత్రం. అలాగే ఈ ఆలయంలో ఉత్తరాయణ దక్షిణాయన రెండు ద్వారాలు ఉన్నాయండి. ఉత్తరాయణ కాలంలో ఉత్తరాయణ ద్వారం నుంచి, దక్షిణాయన కాలంలో దక్షిణాయన ద్వారం నుంచి వెళుతూ ఉంటారు భక్తులు స్వామి దర్శనానికి. ఊయకొండారని మన పూర్వ ఆచార్యులు ఆచార్య రత్నహారంలో కూడా మేము చేసుకుంటారు. వారు అవతరించిన దివ్యక్షేత్రం కూడా ఈ తిరువెళ్ళరాయ దివ్యక్షేత్రం. అలాగే స్వామివారు మూలవర్లు ప్రయోగ చక్రంతో వేం చేసుకుంటారు. స్వామివారి పాదాల దగ్గర భూమిదేవి నాచ్యారులు వేం చేస్తుంటారు. అలాగే కుడివైపున సూర్యుడు, మధ్యలో గరుడాళ్వార్లు, కింద మార్కండేయ మహర్షి మనకు దర్శనమిస్తారు మూలవర్ల దగ్గర. అలాగే ఎడమవైపునేమో చంద్రుడు, అంటే కుడివైపు సూర్యుడు పైన, ఎడమవైపు చంద్రుడు, మధ్యలోనేమో ఇక్కడ కుడివైపు గరుడాళ్వార్లు అయితే అటువైపు ఏమో మానవ రూపంలో ఆదిశేషుడు అంటే నిత్యసూర్యుడు, ఇటు పెరియ తిరువడి, అటు ఆదిశేషుడు తిరు అనంత వాళ్ళవాన్, మధ్యలో ఇరువురు ఉంటారు. ఇటువైపు ఏమో మనకి శ్రీదేవి మార్కండేయ మహర్షి దర్శనమిస్తే పెరుమాళ్ళకి ఎడమవైపు భూమిదేవి తాయారులు దర్శనమిస్తారు. ఇలా మూలవర్లను మనం సేవించుకోవాలి లోపలికి వెళ్ళినప్పుడు. ఇక అలాగే ఇక్కడ మణవాళ మామూలుడికి కూడా తనిగా సన్నిధి ఉంది. ఇక్కడ బలిపీఠం దగ్గర మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అయితే కోరిన కోరికలు తీరిన తర్వాత ఇక్కడ బలిపీఠానికి తిరుమంజనం చేయించుకుంటారు. అలాగే ఇక్కడ కార్యసిద్ధి హనుమత్ స్వామి ఉన్నారు తనిగా సన్నిధి. హనుమత్ స్వామిని విశేషంగా మనం సేవించుకోవాలి. ఎలా అంటే ఆ తిరునేత్రాలు చూస్తుంటే నిజంగా నేత్రాలానే కనిపిస్తాయట. అలా వేయించేస్తుంటారు. ఇక చక్రతాళ్వాన్ సన్నిధిలో అయితే 16 చేతులతోటి చక్రతాళ్వాన్ వేయించేస్తుంటారు విశేషంగా. మూలవర్లు ఉత్సవర్లేమో 4 భుజాలతోటి చతుర్భుజులుగా వేయించేసి మనకి దర్శనమిస్తారు. శ్రవణ నక్షత్రంలో ఉత్సవం జరుగుతుంది, రథోత్సవం. ఆ ఒక్కరోజు మాత్రమే ఇక్కడ పంకజవల్లి తాయారులు మన స్వామికి ఎడమవైపున సేవ సాగిస్తారు. చంపకవల్లి కుడివైపున ఉంటారు శక్తి మండపంలో. మిగిలిన ఏ రోజు వచ్చినా కూడా మనకి అన్ని దినాలు పంకజవల్లి తాయారులు స్వామికి కుడివైపునే ఉంటారు. ఆ ఒక్కరోజు మాత్రం శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం రోజున రథోత్సవం జరుగుతుంది. అప్పుడు మాత్రమే ఎడమవైపున సేవ సాగిస్తారు. ఇది ఇక్కడ విశేషం. అలాగే ఈ క్షేత్రం మనం ఇందాక అనుకున్నట్లుగా రామచంద్రమూర్తి కంటే కూడా 7 తరాల ముందు అదే వంశంలో అవతరించినటువంటి శిబి చక్రవర్తి కట్టించినటువంటి క్షేత్రం ఇది. అందుకే మనకి ఇప్పుడంతా కూడా శిథిలంగా కనిపిస్తుంది. అతి పురాతనమైనటువంటి ఆలయం, విశాలమైన ఆలయం. సుదర్శనాళ్వాన్ సన్నిధి, కార్యసిద్ధి హనుమస్వామి సన్నిధి, కన్నన్ సన్నిధి, ఇలా ప్రత్యేకంగా సన్నిధులు ఉన్నాయి. మరలా సేవించుకుని వచ్చి మిమ్మల్ని కలుస్తుంది అడిగాను రామానుజదాసి. అత్యంత మనోహరంగా ఉంది వాతావరణం మాత్రం. అదిగో చాలా ఉన్నాయి. ఇది ఒక కోనేరండి. ఇక్కడ మనం సేవించుకుంటున్నాం. తీర్థం బాగా నిండుగా ఉన్నది పుష్కరిణిలో. నేను కూడా పడిపోను, నేను రాను. నమాళ్వార్ల సన్నిధి సేవించుకున్నాం కదండి. నమాళ్వార్ల సన్నిధిలోనే పక్కన తిరుమంగయ్య ఆళ్వార్లు వేయించేస్తున్నారు. మూలవర్లు విశేషం ఏంటంటే చేతిలో కత్తి డాలు లేవండి. అలాగే తిరుమంగయ్య ఆళ్వార్ల పక్కనేమో వరదరాజ పెరుమాళ్ళు ఉన్నారు. నమ్మాళ్వార్లకి పక్కనేమో పొలింద నింద్ర పిరాన్ వేయించేస్తున్నారు. అలా విశేషంగా మనకి సేవ సాయించారు ఇక్కడ నమ్మాళ్వార్లు, తిరుమంగయ్య ఆళ్వార్లు. ఇక ఇప్పుడు మిగతా ఆళ్వార్లు ఆచార్యుల సన్నిధికి వచ్చాము. ఇక్కడ మణమాళ మామూలు కూడా తనిగా సన్నిధి ఉందన్నారు, సేవించుకుందాం. ఉయ్యకొండార్లు స్వామి, ఉయ్యకొండార్లు మనకి ఆచార్య రత్నహారంలో కూడా వేయించేసుకుంటారు. స్వామి ఉయ్యకొండార్లు శ్రీమన్ నాదమణిగళి యొక్క శిష్యులు. ఉయ్యకొండార్ల యొక్క తిరు అవతార స్థలం కూడా తిరు వెళ్ళరే దివ్యక్షేత్రమే. ఇంకా ఇక్కడ పక్కన భగవత్ రామానుజాచార్యుల వారి సన్నిధి ఉందండి. అలాగే మణమాళ మామూలుల సన్నిధి ఉన్నదండి. శ్రీమన్ నాదమణిగళికి కూడా తనిగా సన్నిధి ఉందండి. విశాలమైన దివ్యక్షేత్రం. ఏమండి, ఇక్కడ ఒక హోల్ ఉందండి. ఈ హోల్లో ఏం చూస్తే శ్రీరంగం గోపురం కనబడుతుందండి. యాక్చువల్గా అయితే కనపడుతుంది, కానీ ఇప్పుడు చెట్లు అడ్డం ఉన్నాయి, అంటే కెమెరాకి అందట్లేదు. మామూలుగా అయితే కనపడుతుంది అక్కడ. ఇక్కడ పంకజవల్లి తాయార్ల సన్నిధి ఎదురుకుండానే మనకి అనేక తని సన్నిధులు కనిపించినాయండి. స్వామి కూరత్తాళ్వాన్ సన్నిధి,
ఆ తర్వాత స్వామి వణవాళమ్మని సన్నిధి, తని సన్నిధి, తర్వాత ఉయ్యకొండాల సన్నిధి, ఆ తర్వాత శ్రీమన్నాథమణిగారి సన్నిధి. అలాగే ఇది ఉయ్యకొండాల వరకు మాత్రమే కాదండి, పూర్వాచార్యులలో ఎంగళ ఆళ్వాన్ అనే ఒక పూర్వ ఆచార్యుల యొక్క తిరు అవతార స్థలం కూడా ఇదే. ఇక లోపలికి వెళ్ళి మిగతా సన్నిధులు సేవించుకుందాం. ఇంకొక విశేషం అండి, ఇక్కడ మొదటి ద్వారమేమో 18 మెట్లతో వస్తుంది భగవద్గీతకు గుర్తుగా, తర్వాత ద్వారం 4 మెట్లతో వస్తుంది చతుర్వేదాలకు గుర్తుగా, తర్వాత ద్వారం 5 మెట్లతో వస్తుంది మనకి పంచభూతాలకు గుర్తుగా, ఆ తర్వాత 8 మెట్లతో వస్తుంది తిరునారాయణ అష్టాక్షరి మంత్రానికి గుర్తుగా, ఆ తర్వాత 5వది ఆఖరిది 24 మెట్లతోటి మనకి 24 తత్వాలుగా అని చెప్పచ్చు, అలాగే గాయత్రి మంత్రాన్ని ప్రతీకగా అని చెప్పచ్చు, కేశవనామాలని చెప్పచ్చు. అలా విశేషంగా 5 రకాలైనటువంటి మెట్లతో ప్రాధాన్యత చెంది ఉన్నటువంటి క్షేత్రం. రండి మిగతాయి సేవించుకుందాం. సన్నిధి ప్రాకార ప్రదక్షిణ కూడా చాలా విస్తృతంగా విశాలంగా ఉందండి. చక్రతాళం సన్నిధికి వెళ్తున్నాం. ఇక్కడ విశేషంగా సేవ సాగిస్తారు ఉత్సవర్లు చతుర్భుజాలతో, మూలవర్లేమో 16 భుజాలతోటి. ఇక్కడ తాళంలో కూడా తిరువన్నాళి ప్రదక్షిణ ఉందండి. అంటే గర్భగృహం చుట్టూరా ప్రదక్షిణ ఉంటే తిరువన్నాళి ప్రదక్షిణం అంటారు కదా, ఆ మార్గం ఉన్నది తాయార్లకు కూడా. చక్రతాళ్వాన్ సన్నిధి అండి, చక్రతాళ్వాన్ సన్నిధి సేవించుకొని వస్తున్నామండి. మూలవర్లు చాలా విశేషంగా సేవ సాయించారు, తైలకాపులోనే ఉంటారు, తిరుమంజనం జరగదు. అలాగే మూలవర్లకు వెనక వైపు యోగ నరసింహస్వామి దర్శనమిస్తున్నారు. ఉత్సవర్లకైతే జ్వాలా కిరీటంతో, కూర పళ్ళతోటి, మూడవ నేత్రంతో సుదర్శన ఆళ్వాను ఆశ్రితుల యొక్క శత్రు నిరసనార్థమే సిద్ధంగా ఉన్న విధంగా క్రోధంగా ఉన్నట్లుగా మనకు దర్శనమిచ్చారు. చతుర్భుజాలతోటి వేయించేస్తున్నారు ఆయుధాలతోటి సుదర్శన ఆళ్వాన్. ఆ సన్నిధి సేవించుకొని మరల ప్రదక్షిణ ప్రాకారంలో వస్తుంటే నరసింహస్వామి సన్నిధి వస్తుందండి. ఇక్కడ తాయార్లను ఆలింగనం చేసుకున్నట్లుగా మనకు దర్శనమిస్తారు. నెమలి నెమలి పైన భలే ఉందండి, కానీ అపరూపంగా మనోహరంగా ఉంది ప్రకృతి మాత్రం. ఇక్కడ వర్షం పట్టడానికి సిద్ధంగా సన్నిధిలోనే మనకి చిట్టి గోధుమలాగా ఆండాల నాచారి దర్శనమిచ్చారు. పక్కన స్వామి పెరియాళ్ళ వాళ్ళు కూడా వేయించేస్తున్నారు. స్వామి సన్నిధి సేవించుకుని వచ్చామండి. కార్యసిద్ధి హనుమాన్ సన్నిధి చాలా విశేషంగా వేయించేస్తున్నారు. అచ్చంగా కనులు తెరిచి చూస్తున్నట్లే ఉన్నారు హనుమాన్ స్వామి అయితే. ఎటువంటి తీరని కార్యాలనైనా కూడా తీర్చేటువంటి, సిద్ధింపజేసేటువంటి హనుమాన్ స్వామిగా ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం. చాలా దివ్యంగా వేయించేసుకున్నారు. అయ్యో కిళి కిళి ఆండాల నాచ్యార్ కిళి, రంగనాచ్యార్ కిళి. మూలవర్లు కూడా ఇలాగే సాయిస్తూ ఉంటారండి. లోపల మన తిరుమల తిరువెంగడగుడి అని వలె నింద్ర తిరుక్కోలలో చతుర్భుజాలతో, కటిహస్తం అభయహస్తంతో ఇరవై నాలుగు మెట్లతో గాయత్రి మంత్రాన్ని ప్రతిపాదించే విధంగా 24 పడికట్ల మెట్లు అండి. అలాగే ఉత్తరాయణ దక్షిణాయన ద్వారం. ఇప్పుడు మనం దక్షిణాయన ద్వారం నుంచి ఉత్తరాయణ సమయంలో ఉత్తరాయణ ద్వారం ఉంది, అటు నుంచి సేవ సాయిస్తారు. మూలవర్లు తైలకాపులో వేయించేస్తున్నారండి, దివ్యంగా సేవ సాయిస్తున్నారు. పుండరీకాక్షుడుగా స్వామి మూలవర్లు, పక్కన సూర్యచంద్రులు, అలాగే గరుడాళ్వార్లు, తిరు అనంతాళ్వార్లు మనుషుల రూపంలో, అలాగే మార్కండేయ మహర్షి శ్రీదేవి వేయించేసి ఉన్నారు. ఇక్కడ చెంపకవల్లి తాయార్లు సెంగోలు అనుగ్రహించి ఉన్నారు. శ్రీదేవి భూదేవి తాయార్లతో కాకుండా చెంపకవల్లి తాయార్లతో వేయించేసుకుంటారు ఉత్సవర్లు. అలాగే సేవించుకొని మనం బయటకు వస్తుంటే గర్భగుడి బయట అటుపక్క ఇటుపక్క మనకి పన్నితరాళ్ళవార్లు, కుడిపక్కనేమో స్వామి కుడిపక్కనేమో విశేషంగా వేయించేస్తున్నారండి అన్న పెరుమాళ్. దాసరాళ్ళైతే ఇంతవరకు ఎక్కడా సేవించుకోలేదండి. పెరుమాళ్ళు ఒక శ్రీహస్తంలోనేమో ముద్ద పట్టుకున్నారు, అన్న ముద్ద. ఒక శ్రీహస్తంలోనేమో కమండలం పట్టుకున్నారు, అన్న పెరుమాళ్ అన్నారు. అలాగే కింద వరుసలోనేమో ఇక్కడ ఎంగళ ఆళ్వార్ అనే పూర్వాచార్యుల యొక్క తిరు అవతార స్థలం, వారి యొక్క తిరుమూర్తి ఉంది. వారి పాదాలలోనేమో వారి శిష్యులైనటువంటి స్వామి నడాదూరు అమ్మాళ్ళు వేయించేసుకున్నారు. అలాగే పెరియాళ్ళవార్లు స్వామి తిరుమంగయ్యాళ్ళవార్లు మంగళాశాసనం చేసిన దివ్యక్షేత్రం. పక్కన పన్నిద్రాళ్ళవార్లు విశేషంగా వేయించేస్తున్నారు. మూలవర్ల సన్నిధికి వెళ్ళేటప్పుడు మనకి మెట్ల మీద మెట్ల
ద్వారం పైన మనకి వీరు దర్శనం ఇస్తున్నారండి. పెరుమాళ్ళు తాయార్ల గుడిలో కాళ్ళు పెట్టుకుని కూర్చున్నట్లుగా ఈ సన్నివేశాన్ని వీక్షిస్తూ గరుడాళ్వార్లు నమస్కరిస్తున్నట్లుగా దివ్యంగా వేయించేస్తున్నారు. తాయార్లకు ప్రాధాన్యత ఉన్న క్షేత్రం కాబట్టి ఈ విధంగా దర్శనమిస్తున్నారు. ఇది ఉత్తరాయణ ద్వారం అండి. సన్నిధి చూడండి ఎంత విశేషంగా ఉందో. కోట ప్రాకారాల్లాగా ఉంది. ఎక్కడ గుడివలే కాకుండా ఈ రోజుల్లో ఇటువంటి విశాలమైనటువంటి సన్నిధిని నిర్మించడం చాలా కష్టం. ఆ రోజుల్లో కాబట్టి నిర్మించారు. ఎక్కడ చూసినా నెమళ్ళు, పావురాళ్ళు, కోకిలలు, గోరువంకలు, చిలుకలు, రెండు గద్దలు కూడా కనిపించినాయండి మనకైతే. విశేషంగా పక్షులన్నీ దర్శనమిచ్చినాయి. ఇక్కడ స్వామి మణవాళ మామునిగళ్ళ సన్నిధికి వస్తున్నామండి. మామునిగళ్ళ అష్టదిగ్గజాలు మూర్తుల రూపంలో వేయించేస్తున్నారు. మణవాళ మామూలు యొక్క అష్టదిగ్గజాలు విశేషంగా ఏర్పాటు చేశారు. తని సన్నిధి దివ్యంగా ఉన్నారు బయట నుంచి అయితే. లోపలికి కూడా వెళ్ళి సేవించుకుందాం. ఇది ఒక తీర్థం అండి. పురాతనమైనటువంటి క్షేత్రం. ఎలా ఉందో చూడండి బావి. స్వామి మణవాళ మామూలుకి ఇక్కడ శేష పర్యంకం లేదండి. శేష పర్యంకం లేకుండా మామునిగళ్ళ దర్శనమిస్తున్నారు. పెద్ద తిరుమేనితో దర్శనమిస్తున్నారు. తనిగా సన్నిధి. ఈ సన్నిధికి పునరీకాక్ష స్వామి సన్నిధికి ఎదురుగుండానే మనకి భగవత్ రామానుజాచార్యుల వారి సన్నిధి కూడా ఉందండి. అందరం సేవించుకుని వచ్చాము. అలాగే ఇక్కడ తిరువెళ్ళరి దివ్యక్షేత్రంలో మెట్ల మీద ఇప్పుడు మన యతిరాజు నాదివల్లి గోష్ఠి వాళ్ళ అందరం కలిసి 200 మంది కూడా అక్కడ కూర్చొని ఫోటోలు దిగాము. ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతులు మిగిల్చేటువంటి ఒక దివ్యక్షేత్రం. పెరుమాళ వైభవం గొప్పగా ఉంది, తాయార వైభవం గొప్పగా ఉంది. భాగవతులు అందరం కలిసి సేవించుకున్నాం. మరొక దివ్యక్షేత్రంతో మిమ్మల్ని కలుస్తుంది అడిగాను రామానుజదాసి.